చిల్డ్రన్, ఈరోజు మనము థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి బేసిక్స్ తెలుసుకుందాం. మరి మనకి ఈరోజు ఏ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాము? మోర్ అండ్ లెస్, అంటే ఎక్కువ తక్కువ. మరి మనం ఇప్పుడు మోర్ అండ్ లెస్ ఎలా చెప్తాం అంటే, ఉదాహరణకి మీకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం కదా. అయితే ఇక్కడ ఐస్ క్రీమ్ సంబంధించినటువంటి పిక్చర్ ఉంది. ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఈ వైపు ఇటువైపు కొన్ని ఉన్నాయి ఐస్ క్రీమ్స్, ఇటువైపు కొన్ని ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. మరి ఇక్కడ ఎక్కువ ఉన్నాయా ఇక్కడ ఎక్కువ ఉన్నాయా అంటే మీరు కంపేరింగ్ చేయాలన్నమాట. కంపేర్ చేస్తేనే ఎక్కడ ఎక్కువ ఉన్నాయి అని చెప్పగలుగుతారు. మరి కంపేర్ చేయాలంటే ఎట్లా? ఇక్కడ మనకు చూస్తే క్వాంటిటీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ క్వాంటిటీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి అని లెక్క పెట్టిన తర్వాతనే, కౌంట్ చేసిన తర్వాతనే ఎక్కువ తక్కువ లేదా మోర్ అండ్స్ చెప్పగలుగుతారు. దానికి గాను మనం ఏం చేయాలంటే, ఇటువైపు ఉన్నటువంటి ఐస్ క్రీమ్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5 ఇక్కడ 5 వేయండి. అట్లాగే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3 ఇక్కడ 3 ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఇటువైపు ఇటువైపు ఉన్నటువంటి ఐస్ క్రీమ్స్ ని చూసినట్లయితే ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, మోర్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి అంటే వాటిని మనము ఆ బాక్స్ పక్కన టిక్ మార్క్ పెట్టాలి. మరి ఇక్కడ 5 ఉన్నాయి, ఇన్ని పంచుకుంటే 5 వస్తాయి ఒక్కొక్కటి. ఇక్కడ ఇవి 3 వస్తాయి, కానీ 5 ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇది మోర్, ఇది లెస్ అయితే ఆటోమేటిక్ గా ఇది మోర్ అవుతుంది, ఇది ఆటోమేటిక్ గా లెస్ అవుతుంది. మరి ఇట్లాగే ఐస్ క్రీమ్స్ కాకుండా మనము ఏది తీసుకున్నా, ఇక్కడ డైస్, డైస్ వేసినప్పుడు ఇక్కడ మనకు ఎన్ని పడినాయి ఇక్కడ డాట్స్? 1, 2, 3, 4, 5 and 6 ఇక్కడ 6 పడినాయి. ఇక్కడ 1, 2 ఇక్కడ 2 నే పడినాయి. మరి లెస్ మనకు ఏది తక్కువ పడిందో లెస్ పడిందో మనకు కావాలి. చూసినట్లయితే ఇక్కడ 6 ఉన్నాయి డాట్స్, ఇక్కడనేమో 2 ఉన్నాయి, మనకు కావాల్సింది లెస్. కాబట్టి లెస్ దగ్గర మనం ఇప్పుడు ఇలా టిక్ మార్క్ చేయాలి, రైట్ మార్క్. అట్లాగే మరి మనం ఇక్కడ మోర్ అండ్ లెస్ అనే వర్డ్స్ మనం వాడుతున్నాం కదా, ఈ మోర్ అండ్ లెస్ అనేటువంటి వర్డ్స్ కి కూడా మనకి సింబల్స్ ఉన్నాయి. ఈ సింబల్స్ మనం ఎలా రాస్తాము, అవి ఎలా ఉంటాయి అంటే, మోర్ మోర్ అనేటువంటి ఈ వర్డ్ కి సింబల్ ఇది, దీనిని మనము గ్రేటర్ దాన్ అనేటువంటి వర్డ్తో మనం ప్రొనౌన్సియేట్ చేస్తాం, ఇది గ్రేటర్ దాన్ కి సింబల్. అట్లాగే లెస్, లెస్ అంటే ఇంకో ఈ సింబల్ ని మనము లెస్ అంటాం, దీన్ని లెస్ దాన్ అని మనము స్పెల్లింగ్ చేసారు రీడ్ చేస్తాం. మరి ఈ గ్రేటర్ ఈ లెస్ అనేటువంటి దాన్ని మనము ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవాలంటే ఒక రెండు మార్గాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి మనకి ఇది మనకి ఫిష్ అనుకుంటే మనకి సింబల్ చూడండి, ఇది ఇక్కడ ఇది ఈ విధంగా ఉన్న సింబల్. మరి ఈ సింబల్ ఏ విధంగా ఉంది? ఇలా ఉంది. ఇక్కడ మనకు తీసుకుంటే ఇక్కడ ఫిష్ అనేది దాని యొక్క మౌత్ ని ఓపెన్ చేసింది,
ఫిషర్మెన్ దాని యొక్క మౌత్ ని ఓపెన్ చేసింది. ఓపెన్ చేసినప్పుడు మౌత్ లార్జ్ అవుతుంది, పెద్దగా అవుతుంది, కాబట్టి ఇది గ్రేటర్ దాన్. అలాగే ఇక్కడ ఫిష్ దాని యొక్క మౌత్ ని క్లోజ్ చేసింది, క్లోజ్ చేసింది కాబట్టి దాని యొక్క మౌత్ చిన్నగా అయిపోతుంది, లెస్ అయిపోయింది, కాబట్టి అది లెస్, ఇది క్లోజింగ్, ఇది ఓపెన్. ఇలా గుర్తు పెట్టుకోవచ్చు. ఇంకొకటి, ఇంకొక చిన్న చిక్కా ఏంటి అంటే ఇక్కడ మనకి లెస్, లెస్ గా మనకి స్టార్టింగ్ లెటర్ ఏముంది ఇక్కడ మనకు ఎల్ ఉంది, స్టార్టింగ్ లో మనకి ఏముంది ఎల్, అంటే ఈ ఎల్ కి అనుబంధంగానే ఉంది లెస్ దాన్ సింబల్. సో కాబట్టి మనం ఈ విధంగా కూడా కంపేర్ చేసి మనం ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవచ్చు అనమాట. ఇది లెస్. ఈ విధంగా మనము గ్రేటర్ మరియు లెస్ అంటే మోర్ అండ్ లెస్ అనేటువంటి వర్డ్స్ కి మనం సింబల్ ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకోవడానికి ఒక చిన్న యాక్టివిటీ అన్నమాట. మరి వాటిని మోర్ ఇలా రాసాం, లెస్ ఈ విధంగా డినోట్ చేసినాం మనం. మరి ఇప్పుడు మనము ఇంకొక యాక్టివిటీ ద్వారా ఇప్పుడు ఆ సింబల్స్ ని మనం ఇక్కడ మనం రాయాలన్నమాట. ఏ విధంగా ఇక్కడ ఒక ఇచ్చిన చూడండి యాక్టివిటీ లో 7 5 7 5 ఇక్కడ ఈ బాక్స్ లో మనము ఈ 2 సింబల్స్ లో నుంచి ఏదో ఒక సింబల్ మనము ఇందులో పెట్టాలన్నమాట. మరి ఇక్కడ 7 5 ఇక్కడ ఈ రెండింటిలో మోర్ కానీ లెస్ కానీ అని మనం ముందుగా డిసైడ్ అవ్వాలి. అంటే నువ్వు 7 5 అనేది లెస్ నంబర్ అనుకుంటే 5 వైపు లెస్ ఉండాలి, 7 వైపు గ్రేటర్ ఉండాలి. సో కాబట్టి మనకు 7 వైపు అంటే ఈ రెండింటిలో 7 అనేది మోర్, 5 అనేది లెస్, కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ ఏమవుతుంది మోర్, మోర్ అంటున్నాం కాబట్టి మనం మోర్ సింబల్ ని ఇందులో వేయాలన్నమాట. అలాగే 9 and 4 ఈ 9 and 4 లో ఏది మోర్, 9 మోర్ రైట్. అలాగే 4 అనేది లెస్ అంటే 4 వైపు ఏమో లెస్ ఉండాలి, 9 వైపు ఏమో మోర్ ఉండాలి, కాబట్టి ఇక్కడ ఈ 9 వైపు మోర్ ఉండాలంటే ఈ మోర్ సింబల్ ని ఇక్కడ వేయాలన్నమాట. ఇప్పుడు ఇది 7 greater than 5 9 greater than 4 అంటే ఈ 7 కన్నా 5 కన్నా 7 మోర్, 4 కి 9 అనేది మోర్ అవుతుంది. ఈ విధంగా మనము ఈ సింబల్స్ ని పెట్టాలి. అలాగే ఈ థర్డ్ యాక్టివిటీ చూడండి, 3 and 8 ఇక్కడ చూడండి 3 అనేది 8 కి లెస్, సో కాబట్టి లెస్ ఉండాలి, ఇది మోర్ ఉండాలి, కాబట్టి ఇటువైపు మోర్ ఉండాలి, ఇటువైపు లెస్ ఉండాలి. మరి మనం అనుకున్నాం కదా ఒక సింబల్ ఎలా ఉంటే ఇటున్న వైపు ఏమో లెస్ అని ఇటున్న వైపు ఏమో మోర్ అనుకున్నాం, ఇలా ఇటేమో లెస్ ఇటేమో మోర్, అంటే మౌత్ ఓపెన్ అయిన వైపు మౌత్ బిగ్ గా ఉంటుంది, లార్జ్ గా ఉంటుంది మోర్, మౌత్ క్లోజ్ చేస్తే అది లెస్, షార్ట్ అయిపోతుంది కాబట్టి లెస్. సో కాబట్టి ఇక్కడ ఇది లెస్ నంబర్, ఇది మోర్ నంబర్, అంటే ఈ రెండింటిలో ఇది మోర్, ఇది లెస్, అంటే ఇది లెస్ సింబల్ తీసుకోవాలి కాబట్టి ఇది లెస్ సింబల్. అట్లాగే 2 and 7 ఈ రెండింటిలో 7 more 2 less. సో ఇక్కడ స్టార్టింగ్ 2 less కాబట్టి దీనికి లెస్ ఉండాలి కాబట్టి ఇది ఇది 2 less than 7, 3 less than 8. ఈ విధంగా మనం ఈ యాక్టివిటీలో ఈ సింబల్స్ ని పెట్టడం ద్వారా మనం ప్రతిసారి మోర్ అండ్ లెస్ అనేటువంటి దాన్ని ఇండివిజువల్ గా ఒకేసారి చెప్పకుండా 3 less 8 more అని ఇలా చెప్పడం కాకుండా 3 less than 8 అని మనం ఈ విధంగా సింపుల్ గా రాసి చూపించవచ్చు. సింబాలిక్ గా మనం ఇప్పుడుగా మోర్ అని రాయకుండా లెస్ అని రాయకుండా వాటికి సంబంధించినటువంటి సింబల్స్ ని యూజ్ చేసి ఈ విధంగా రాయాలి. మరి అలాగే మనకు ఇంకొక యాక్టివిటీ ఉంది, ఏమిటి యాక్టివిటీ, మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే ఇటువైపు ఉన్నటువంటి ఇక్కడ చూడండి 2 less than 5, 6 greater than 4, 8 less than 5, 7 greater than 2, 9 greater than 6 ఈ విధంగా మనం రీడ్ చేస్తున్నాం కదా. ఇందులో నుంచి ఏ